నా జీవితం నా ఇష్టం ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం పనులు వాయిదా వేస్తే ఏమైందో తెలుసుకుందాం. పనులు వాయిదా వేయటం అంటే మన అభివృద్ధిని మనమే వాయిదా వేయటం అని అర్థం అన్నమాట. ఇక్కడ కొంతమంది బద్దగస్తులు ఉంటారు. బద్దగస్తులు పని చేయాలనిపించదు అసలు వాళ్ళకి. ఈ వాయిదా వేసేవాళ్ళు ఎలా ఉంటారు అంటే పనులు లేటుగా చేస్తూ ఉంటారు. ఈ పనులు లేటుగా చేసినా కూడా, అంటే సకాలంలో చేయకపోయినా కూడా చాలా నష్టాలు ఉంటాయి. ఇక్కడ నష్టపోయేది తాను కావచ్చు, లేకపోతే ఆ పనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. ఒక విద్యార్థిని తీసుకున్నాం అనుకోండి, ఆ విద్యార్థి హోంవర్క్ పోస్ట్ పోన్ చేస్తూ పోతే రోజు రోజు వచ్చేసి తిట్లు తింటాడు. అలానే ఆ వర్క్ చేయకపోవడం మూలకన నాలెడ్జ్ కూడా తక్కువ ఉంటుంది. అదే చదవాల్సిన సక్రమంగా టైంలో చదువుకోలేదు అనుకోండి, ఒక వారం రోజులు 10 రోజులు అట్లాగే చెప్పిన టాపిక్లు చదవకుండా వదిలేశారనుకోండి, ఆ తర్వాత చదివినా అర్థం కావు, అటు మార్కులు పోతాయి, ర్యాంకులు పోతాయి. అదే ఇంట్లో తల్లిదండ్రులు వచ్చేసేసి చేయాల్సిన సకాలంలో చేయకపోతే కుటుంబం నష్టపోతుంది. వచ్చేసి కరెంటు బిల్లు కట్టాల్సిన టైం కట్టకపోతే దానికి పనిష్ అంటే జరిమానా పడుతుంది, మరీ లేట్ చేస్తే వన్ ఆఫ్ ఫీజు కూడా పీకెళ్ళిపోతారు. ఇలాగా అదే ఆఫీసులో అనుకోండి, ఆఫీసులోకి వచ్చేటప్పటికి ఒక ఆఫీసర్ చూడాల్సినటువంటి ఫైల్స్ ఇన్ టైంలో చూడలేదు అనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళు ఎంతో నష్టపోతారు, వాళ్ళు మన పట్ల ఎంత ద్వేషిస్తారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలానే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని సకాలంలో తీసుకోలేదు అనుకోండి, పెద్ద పెద్ద నష్టాలే జరగవచ్చు. ఇన్సూరెన్స్ కేసులే కనుక చూసినట్లయితే వాటిని సకాలంలో రెన్యువల్ చేసుకోకపోతే ఆ మధ్యకాలంలో ఏదైనా సరే ఒక నష్టం జరిగింది, ఒక ప్రమాదం జరిగింది అంటే లక్షలు కోట్లు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వాయిదా పద్ధతి అనేటువంటిది జీవితానికి అన్ని విధాలా నష్టమేనన్నమాట. దీనికి కారణాలేంటి? ఈ కారణాలే కనుక మనం చూసినట్లయితే విద్యార్థులైతే ఏదో ఆకర్షణలో పడి పనులు వాయిదా వేయొచ్చు. అలానే అందరూ వచ్చేటప్పటికి ఈ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు పని తప్పించుకోవటానికి చేయొచ్చు. ఇంకా ఈ పని చేయాలంటే భయం, అది చేయటానికి కావాల్సినటువంటి తెలివితేటలనండి, నైపుణ్యాలనండి, అవి లేకపోయినా కూడా ఆ విషయం చెప్పకుండా వీళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. అలానే మానసిక ఒత్తిడితో ఉన్నా కూడా వాయిదా వేస్తారు. ఇంకా ఏదన్నా కుటుంబ సమస్యలనండి, ఇంకా వచ్చేసేసి వ్యక్తిగత సమస్యలు, లేదా సమయం విలువ తెలియకపోవటం, లేదా కొంతమంది ఊహల్లో జీవిస్తూ ఉంటారు, ఏదో పని అదే అయిపోయిద్దిలే ఎవరో చేస్తారు అనేటువంటి ఫీలింగ్ అన్నమాట. ఇంకా చెడు అలవాట్లు, లేదా పెద్దవాళ్ళలో ఈ లక్షణం ఉంటే జీన్స్ ద్వారా కూడా వీళ్ళకి రావచ్చు. మరి నష్టాల విషయం చూసినట్లయితే మంచి భవిష్యత్తు మనం ఆశించినా కూడా భవిష్యత్తు బాగా ఉండదు. ఈ వాయిదా మూలకాన మనం భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం కోల్పోవచ్చు. అదేవిధంగా అంటే ఈ అప్లికేషన్ పెట్టడం కూడా వీళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. అలానే పెట్టుకున్నటువంటి లక్ష్యాలని సాధించలేరు వీళ్ళు వచ్చేసి. నలుగురిలో గౌరవం కూడా పోగొట్టుకుంటారు. ఇంకా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మరి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారము ముఖ్యంగా ఈ వాయిదా వలన కలిగే నష్టాలని తరచూ గుర్తు చేసుకోవాలి. తరువాత మనం చేయాల్సినటువంటి పనుల్ని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఆర్డరు అంటే ముందు చేయాల్సినవేవి, తర్వాత చేయాల్సినవేవి. వాటిని చేయటం కూడా అదే ఆర్డర్లో చేసుకుంటా పోతే ముఖ్యమైన పనులు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి నష్టమేమి లేకుండా బయటపడతాము. ఈ వీటిని పనులన్నీ పూర్తయిందాక అట్లాగా రాసుకుంటూ అయిపోయిన వాటిని కొట్టేసుకుంటూ జీవితాంతం గడపాల్సిందే. లేదా ఈ వాయిదా లక్షణాన్ని పోగొట్టుకోగలిగితే మరలా అందరిలాగనే మీరు కూడా ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలోనే చేస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.